ఉత్తరప్రదేశ్లో నడి రోడ్డుపై ఓ నేతను ఇద్దరు మహిళలు చితకబాదారు. జలౌన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అనూజ్ మిశ్రాపై దాడి చేశారు ఇద్దరు మహిళలు. ఫోన్లో తమను పదే పదే వేధిస్తున్నాడని, అందుకే రోడ్డుపై బుద్ధి చెప్పినట్లు వాళ్ళిద్దరూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అనూజ్ మిశ్రా. బాకీ డబ్బులు చెల్లించాలని అడిగినందుకే కుట్రపూరితంగా దాడి చేశారని మండిపడ్డారు. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. తనపై దాడి చేసిన ఇద్దరు మహిళలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలేనని, సరిగ్గా పనిచేయకపోవడంతో పదవుల నుంచి తొలగించినట్లు చెప్పారు అనూజ్ మిశ్రా. सुबह से भी हमको परेशान कर रहे हैं, तो मैंने इनको बुलाया कि आप आइए, दो मिनट बात करना है. तो बोल रहे हैं कि अभी नहीं, आप इधर अकेले में मिलिए. मैंने कहा अकेले में क्यों, मुझे चौराहे पर मिलना है. तो बोले कि आप मारेंगे. हमने कहा नहीं मारेंगे, आप आइए. तो नहीं आ रहे थे, फिर साइड में आए वो, तो मैंने उनको खींच के मारा.